భీమవరం. భీమవరం పట్టణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ముఖ్య పట్టణాలలో ఒకటి. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలలో ఏలూరు తరువాత అతిపెద్ద పట్టణం. ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థలో ఒక ఊరు. పంచరామాల్లో ఒకటైన సోమరామం భీమవరంలోనే ఉంది. ఈ పట్టణ పరిసరాలు రొయ్యలు చేపల చెరువులతో వర్ధిల్లుతున్నాయి. ఆ వ్యాపారమే ఈ పట్టణ ముఖ్య ఆదాయ వనరు. అదీ కాక రైస్ మిల్లులు, వరి వ్యవసాయ సంబంధిత కర్మాగారాలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. చుట్టుప్రక్కల ఉన్న దగ్గర దగ్గర 150 గ్రామాలకు ఇది వాణిజ్య రాజధానిగా వర్ధిల్లుతుంది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, సినిమా హాళ్లు, వస్త్ర దుకాణాలు, బంగారం కొట్లు, గుళ్ళు, గోపురాలు, ఉద్యానవనాలు, భోజన హోటళ్లు మొదలైన ఎన్నో సదుపాయాలు ఈ పట్టణాన్ని నివాసయోగ్యంగాను ఆహ్లాదకరంగాను మార్చాయి. పంచరామాలలో ఒకటైన ఈ భీమవరం సోమేశ్వర స్వామి క్షేత్రం. తూర్పు చాళుక్య రాజైన భీమ సామాన్య శకం 899-918 సంవత్సరాల మధ్య ఇక్కడ సోమేశ్వర దేవాలయానికి శంకుస్థాపన చేశాడు. ఈ దేవాలయం ఇప్పుడు గునుపూడిలో ఉంది. తూర్పు చాళుక్య రాజైన భీమ పేరు మీద ఈ పట్టణానికి భీమవరం అనే పేరు వచ్చింది. 1120-1130 సంవత్సరాల మధ్య పక్కన ఉన్న నిస్సాకోడేరు, ఉండి, పెద్ద అమిరం గ్రామాలకు రహదారి ఏర్పడింది. స్వాతంత్ర ఉద్యమ కాలంలో బాపూజీ భీమవరం నగరానికి 2వ బార్దోలి అని బిరుదు కూడా ప్రదానం చేశారు. భీమవరం నగరానికే తలమానికంగా వెలుగొందే దేవాలయం మావుళ్ళమ్మ గుడి. నగర నడిబొడ్డున కొలువు తీరిన మావుళ్ళమ్మ దేవస్థాన ఆదాయం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ ఇతర గ్రామ దేవతల దేవాలయాలకు లేనంత ఉంటుంది. ప్రతి సంవత్సరం కేవలం ఉత్సవాల కొరకు విద్యుత్ ఛార్జీలే లక్షలు చెల్లిస్తారు. దేవస్థాన ఆవరణలో కొటికలపూడి గోవిందరావు కళావేదికపై సినీ నటులచే పలు సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రఖ్యాత నటీనటులకు సన్మానాలు చేస్తారు. ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. భీమవరంలోని సోమేశ్వర స్వామి దేవాలయం పంచరామాలలో ఒకటి. ఈ భీమారామం భీమవరంకు 2 కిలోమీటర్ల దూరంలో గునుపూడిలో ఉంది. ఇక్కడ లింగమును చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థల పురాణంలో చెప్పబడింది. చంద్రుని పేరున దీనిని సోమేశ్వర క్షేత్రమని పిలుస్తారు. చంద్ర ప్రతిష్ఠ అగుటచే పౌర్ణమికి శ్వేతవర్ణముతోనూ, అమావాస్యకు గోధుమ వర్ణముతోనూ ప్రకాశించుట ఈ లింగమ మహాత్యము. ఇక్కడ ప్రతి కార్తీక మాసములో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. శ్వేతవర్ణములో కనిపించే ఈ లింగము క్రమక్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద గోధుమ వర్ణమునకు మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాతథంగా శ్వేతవర్ణములు దర్శనమిస్తుంది. ఈ మార్పులను గమనించాలంటే పౌర్ణమి, అమావాస్యను దర్శిస్తే తెలుస్తుంది. ఆలయం ముందు ఒక కోనేరు ఉంది. ఈ కోనేరు గట్టున రాతి స్తంభముపై ఒక నందీశ్వరుని విగ్రహము ఉపస్థితమై ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయములోని లింగాకారమును దర్శించవచ్చు. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. ఆదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైభాగాన 2వ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది. ఇక్కడ స్థల పురాణం చూస్తే త్రిపురాసుర సంగ్రామములో కుమారస్వామి చేత విరగ్గొట్టబడిన శివలింగం ముక్కలలో ఒకటి ఇక్కడ పడింది. అందువలన ఇది పంచరామాలలో ఒకటి అయింది. ఈ లింగం చంద్ర ప్రతిష్ఠితమని విశ్వసించబడుతుంది. ఈ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం వెనుక కూడా ఓ పురాణ కథ ఉంది. చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య తారను మోహించాడు. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తముగా ఆయన ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది. ఆంధ్ర క్షత్రియరాజులు, కాపు సామాజిక వర్గాలు ఎక్కువగా ఇక్కడ కనిపిస్తాయి. కొద్దిగా భట్టురాజులు, బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, దళిత వర్గాలు వారు కనిపిస్తారు. భీమవరం పట్టణంలో ఎక్కువగా పెద్ద చిన్న వ్యాపారాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు కనిపిస్తాయి. రాష్ట్రంలో ఇతర పట్టణాలకు భిన్నంగా భీమవరంలో అత్యంత విలాసవంతమైన జీవన విధానం కనిపిస్తుంది. అందువలన భీమవరం పట్టణాన్ని ఆంధ్ర లాస్ వెగాస్ అని కూడా అంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మరే పట్టణములో లేనన్ని సాహిత్య సంస్థలు భీమవరంలో వెలసిల్లాయి. 1990 నాటికి కళాశ్రవంతి, కళా సమాఖ్య, భాగవతి విజ్ఞాన సమితి, రసచంద్రిక, సాహితీ సంపత్, వసంత భారతి, కవితా ప్రభాష, రవీంద్ర సారస్వతి సమాజం, శ్రీ రామరాజభూషణ సాహిత్య పరిషత్, జాసువా సాహితీ సమితి, శ్రీనివాస భారతి వంటి సాహితీ సంస్థలు నెలకొన్నాయి. శ్రీరామరాజభూషణ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో వసుచరిత్ర కావ్యం పుట్టి 400 ఏళ్లైన సందర్భంగా వసుచరిత్ర
శతుశత జయంతి, రవీంద్ర సారస్వత సమాజం వారి వార్షికోత్సవాలు, కవితా ప్రభాస సంస్థ నిర్వహణలో కవితా ప్రభాస కార్యక్రమాలు, ఆరు బయట పండగ వెన్నెల్లో రసచంద్రిక సాహిత్య సభలు, దక్షిణాంధ్ర యుగంలోని రఘునాథ నాయకుల సభకు కళ్ళకు కొడుతూ కళాశ్రవంతి నిర్వహించిన ఇందిరా మందిర సభ, వసంత భారతి నిర్వహించిన వసంత రాత్రుల కవితా గానాలు వంటివి భీమవరం సాహిత్య చరిత్రలో గుర్తుంచుకోదగిన పలు విశిష్టమైన కార్యక్రమాలు. ఇక్కడ ప్రముఖులు అడవి భాపిరాజు, అల్లూరి సీతారామరాజు, భూపతిరాజు రామకృష్ణంరాజు, డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు, బివి రాజు, గన్నాబొత్తుల పెదతాత, దంతులూరి నారాయణరావు, ఉప్పలపాటి వెంకటకృష్ణంరాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇందుకూరి సునీల్ వర్మ, రాజా రవీంద్ర, శివాజీ రాజా, రాశి, ఎంవి రఘు వంటి ఎంతో మంది ప్రముఖులు ఈ గడ్డ మీద జన్మించారు. భీమవరంలో రెండు రైల్వే స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. భీమవరం జంక్షన్ నర్సాపురం, విజయవాడ, నిడదవోలు బ్రాంచ్ లైన్లకు కూడలి. కానీ భీమవరంలోని లైన్ బైపాస్ ఏర్పాటు వల్ల చాలా రైళ్లు భీమవరం టౌన్ స్టేషన్కు మాత్రమే వస్తాయి. దీనివల్ల ఇంజిన్ జంక్షన్ వద్ద తిప్పే అవసరం లేదు. భీమవరం టౌన్ స్టేషన్ దీనివల్ల గ్రేడ్ ఏ స్టేషన్గా మారడానికి అవకాశం కలిగింది. ఇక్కడ చూడదగిన ప్రదేశాలు ద్రాక్షారామం, క్షీరారామం, అమరావతి, కుమరారామం, భీమరామం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.